స్వాగతం, నేను మ్యామిని. ముందుకు బులెటిన్ లో హెడ్లైన్స్. జగనన్న చేదోడు పథకం కింద 285.35 కోట్ల నగదు విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఉద్యోగుల నిరసన పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడిన టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు. శ్రీకాకుళం జిల్లా మెరియాపుట్టి మండలంలో ఐటీడీ ఏర్పాటు చేయాలని కోరుతూ విద్యార్థులతో కలిసి 3 రోడ్ల కోడల నుండి భారీ ర్యాలీ. రాష్ట్రంలో రజక నాయి బ్రాహ్మణ దర్జీల సంక్షేమం కోసం వరుసగా 2 ఏడాది జగనన్న చేదోడు పథకం కింద 285.35 కోట్ల నగదు విడుదల చేశారు. 285,350 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో 285.35 కోట్ల నగదును సీఎం వైఎస్ జగన్ జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని అన్నారు. జగనన్న చేదోడు కింద 2.85 లక్షల మందికి సాయం చేశామని, అలానే లంచాలు వివక్షతకు తావ లేకుండా పారదర్శకంగా పథకాలు అమలు చేస్తున్నామని, వరుసగా 2 ఏడాది జగనన్న చేదోడు పథకం కింద సాయం అందజేస్తున్నామని సీఎం తెలిపారు. మరో మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఇన్ఫాక్ట్ ఇది ఎంత మంచి కార్యక్రమం అని అంటే, సెల్ఫ్ ఎంప్లాయిడ్ కేటగిరీలో అత్యంత ఎక్కువ మంది ఉన్న ఒక సెక్టర్ ఇది. దాదాపుగా 285,000 మంది ఈ సెక్టార్ మీద ఆధారపడి ఉన్న పరిస్థితులు. ఇటువంటి చేతివృత్తుల పనులు చేసుకుంటూ ఉండగానే బ్రతకలేని పరిస్థితుల్లో గన వీళ్ళు గన నెట్టివేయబడిన పరిస్థితి వస్తే వ్యవస్థనే కుప్పకూలిపోయే పరిస్థితి కూడా వస్తుంది. తోడుగా నిలవాల్సిన వీరందరికీ కూడా మంచి చేసే అవకాశం దేవుడిచ్చినందుకు నా అదృష్టంగా కూడా భావిస్తా ఉన్నాను. తాము వివక్షకు గురైనా కూడా మన సమాజంలో ఇంటింటికి వందలు వేల సంవత్సరాలుగా అమూల్యమైన సేవలు వీరు అందిస్తూ ఉన్నారు. నిజంగా వృత్తిపరంగా రజక నాయి బ్రాహ్మణ ఈ టైలర్లు ఈ సేవలు అందిస్తూ ఉన్న షాపులున్న అన్నదమ్ములు అక్క చెల్లెమ్మలు వీరందరి సంక్షేమం కోసం ప్రతి ఏటా సంవత్సరానికి 10,000 రూపాయల చొప్పున వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టుగా వాళ్లకు తోడుగా ఉండేందుకు ఈ ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నాం. ఇలా వరుసగా ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఇది 2వ ఏడాది వరుసగా వీరికి తోడుగా నిలబడం. 285,350 మంది అన్నదమ్ములు అక్క చెల్లెమ్మల కుటుంబాలకు అక్షరాల ఈరోజు ఈ కార్యక్రమం అయిన వెంటనే బటన్ నొక్కి 285,35,000 రూపాయలు ఈరోజు నేరుగా వాళ్ళ అకౌంట్లలోకి జమ చేయడం జరుగుతుంది. షాపులున్న దాదాపుగా 146,103 మంది మహిళా పోలీసులు యూనిఫామ్ మగవారితో కొలతలు తీయించడాన్ని రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు షేక్ ఆశా తీవ్రంగా ఖండించారు. ఆటానగర్లోని టీడీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, జగన్ రెడ్డి పాలనలో మహిళలకే కాదు మహిళా పోలీసులకు కూడా రక్షణ లేదని అన్నారు. మహిళా హోంమంత్రి మగవారితో కొలతలు తీయించిన పోలీసుల వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై చర్యలు తీసుకోకుండా నెల్లూరు ఎస్పీ వీడియో ఎలా వచ్చిందనడం మహిళలను అవమానపరచడమేనని అన్నారు.
తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా వీడియో బయటికి పంపించిన వారి గురించి ఆలోచిస్తున్నారంటే మహిళలపై వారికి ఎంత గౌరవం ఉందో అర్థమవుతుందని అన్నారు. అందరికీ నమస్కారం. మరి నిన్న జరిగిన నెల్లూరులో మహిళల ఉమెన్స్ పోలీస్ అంటే వాళ్ళు ఒక మహిళలే, వాళ్ళు ఒక ఆత్మ గౌరవం అనేది వాళ్ళకి ఉంటది. రాత్రి ఒక ఎస్పీ నెల్లూరు ఎస్పీ మాట్లాడుతున్నారు, మేము కొలత లేపించాం గాని ఈడో బయటికి ఎట్లా వచ్చిందని. పోలీస్ అధికారులకు ఒకటే మాట్లాడుతున్నాం, ఉమెన్స్ కి మీరు కొలత తీసుకుంటే ఈడో బయటికి వస్తే బయటికి వచ్చిన మీద ఖండిస్తున్నారా? కమిషనర్ మాట్లాడుతుంది, మహిళా కమిషనర్, అమ్మా నువ్వు ఒక మహిళవే, నీకు ఆత్మగౌరవం లేదంటే ఉమెన్ పోలీస్ అంటే వాళ్ళు కూడా మాకు మాలాగా ఒక మహిళలే, వాళ్ళకు ఒక ఆత్మగౌరవం ఉంది కాబట్టి ఆ హీరో బయటికి తీసుకొచ్చి మమ్మల్ని దాకా పంపించారంటే అర్థం చేసుకో, ఈ హీరో బయటికి రాకుండా బాగుండదు అంటున్నావు. నిజంగా నీకు సిక్కుందా అని అడుగుతున్నావు, నువ్వు ఒక మహిళవే అని అడుగుతున్నావు. ఆ మహిళ ఉమెన్ మహిళకి మీరు మెజర్మెంట్ తీసుకుంటానికి టైలర్ మెయిన్ టైలర్ లేదా, లేదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒప్ప చెప్పాల్సింది. మేము పంపించే వాళ్ళ మీకు ఉమెన్ టైలర్ కి మీరు కొలత లేసింది కాక ఈడోలు బయటకు వచ్చి బయటికి రాకుండా ఉంటే బాగుంటుందని చెప్తున్నాము. దీని మీద తక్షణమే ఎవరు టచ్ చేశారో, ఎవరు జెంట్స్ టైలర్ కి పంపించారో వెంటనే సస్పెండ్ చేయాలా, వాళ్ళ మీద నిర్భయ కేసు కట్టించే వరకు మేము ఉమెన్ పోలీస్ తరఫున మేము పోరాటామని చెప్తున్నాం. ఆరోగ్య ప్రదాత ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి దర్శనం ఎంతో ఆనందదాయకమని ప్రముఖ వ్యాపారవేత్త సూర శ్రీనివాసరావు అన్నారు. రథసప్తమి వేడుకల సందర్భంగా అరసివల్లిలో స్వామివారి దర్శనానికి విచ్చేసే భక్తులకు ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అన్న ప్రసాద వితరణ, వాటర్ ప్యాకెట్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సూర శ్రీనివాసరావు మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుంచి అరసివల్లి ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్న ప్రసాద స్టాల్స్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని దేవుని కృపకు పాత్రులు కావాలని కోరారు. విశాఖ జిల్లా సబ్బవరం మండలం ఆరిపాక పంచాయతీ పరిధిలోని చినయాతపాలెం శ్రీ ఆంజనేయ స్వామి ఉత్సవ కమిటీ జానపద కళలకు ఊపిరి పోస్తుంది. శ్రీ వీరాంజనేయ స్వామి తీర్థ మహోత్సవం సందర్భంగా సోమవారం మహిళా దాండియా పోటీలు, ముగ్గుల పోటీలు, రేలారే రేలా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి కళలపై తమ గ్రామానికి ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు మల్ల కోటేశ్వరరావు, శరగడం దుర్గినాయుడులు మాట్లాడుతూ నానాటికి అంతరించిపోతున్న జానపద కళలను ప్రోత్సహించడమే తమ కమిటీ ముఖ్య ఉద్దేశమని అన్నారు. గత 10 ఏళ్లుగా ఇక్కడ ఉత్సవాలకు జానపద కళాకారులను ఆహ్వానించి సత్కరించి బహుమతులు అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మల్లారాము, మల్ల నాగభూషణం, గంగునాయుడు, జోగి తదితరులు పాల్గొన్నారు. నలభై నుంచి 50 వరకు పోటలు ఆడేవాడిని. ప్రతి ఒక్కరి దగ్గర మమ్మల్ని
తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలం పెదగార్లపాడు గ్రామంలో ఇంటింటి కొలాయి జలజీవన్ మిషన్ ద్వారా 13 లక్షల వ్యయంతో 253 ఇళ్లకు కొలాయి పనులకు ఎమ్మెల్యే ధనలక్ష్మి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ బాబు, జెడ్పీటీసీ బేబీ రత్నం, ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి, సర్పంచ్లు, గంగవరం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తిరిగేటప్పుడు ఎమ్మెల్యే గారిని చాలాసార్లు మేము అడిగినప్పుడు ఎన్నికల్లో మాకు త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉందని చాలా సమస్యలు చెప్పేవారు. అందులో ప్రప్రారమైన సమస్య త్రాగునీటి సమస్య చెప్పేవారు. మాకు వీధి కులాయిలు ఇవ్వండి, లేకపోతే నీరు సరే సక్రమంగా అందుతూ లేదు, మాకు త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉందని చెప్పిన సందర్భాలు గతంలో ఉన్నాయి. ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే ధనలక్ష్మి గారు సాటి మహిళగా త్రాగునీటి సమస్య ప్రతి మహిళకి కూడా త్రాగునీటిని అందుబాటులో తేవాలనే ఉద్దేశంతో వీధి కులాయిలు కాకుండా ఒక అడుగు ముందుకేసి ప్రతి ఇంటికి కూడా కులాయిలు ఇచ్చే భాగంలో భాగంగా ఇవాళ నిధులు మంజూరు చేశాం. సుమారుగా ప్రతి ఇంటికి కులాయిలు ఇవ్వడానికి గార్లపాడు గ్రామంలో జేజేఎం నిధుల నుంచి సుమారుగా 13 లక్షల రూపాయలు ఈ ఒక్క గ్రామానికి సుమారుగా 110 ఇళ్ళకి అంటే ప్రతి ఇంటికి ఎవరింటి గారింటికి గతంలోలాగా మీరు కులాయిలు పట్టుకుని వీధుల్లో గంటల తరబడి నిలబడకుండా మీ ఇంట్లోనే కులాయి ఇప్పుకుంటే నీరు వచ్చేటట్టు ప్రతి ఇంటికి కూడా ప్రతి వీధికి కులాయిలు పైపులైన్ వేయించి ప్రతి ఇంటికి కూడా కులాయిలు వేయించడానికి సుమారుగా ఈ పెద్దగార్లపాడు గ్రామంలో 13,55,000 సంక్షేమ పథకాలు అమలు చేశాం. ఆ సంక్షేమ పథకాల అమల్లో ఎక్కడ కూడా పార్టీలు చూడలే. గడిచిన కాలంలో గడిచిన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏమైనా లబ్ధి పొందాలంటే ఆ పార్టీ జెండా పట్టుకోవాలి, ఆ పార్టీ జెండా కప్పుకోవాలి, ఆ పార్టీలు తిరగాల, ఆ పార్టీకి ఓటేయాలి. వెళ్తే వేస్తేనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధి పొందే పరిస్థితి. ఈవేళ మన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ కూడా పార్టీలు చూడకుండా పేదవాడి అర్హతగా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో బడుగు బలహీన గిరిజన పేద ప్రజల కొరకు సంక్షేమ పథకాల కొరకు సంక్షేమ పథకాల రూపంలో మీ అకౌంట్లో జమ చేస్తారా. ఈ మండలంలో సుమారుగా ఒక్కొక్క మహిళకి 18,750 రూపాయలు చెప్పిన సుమారుగా 2 దఫాలు 2 సంవత్సరాలు కలిపి ఈ మండలంలో 2,75,00,000 రూపాయలు ఈ ఒక్క మండలంలో మహిళ గురించి వెచ్చించిన విషయాన్ని మీ అందరికీ మనజూస్తూ ఉన్నా. ఇలాగ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ ముందు సాగాం. అలాగే గతంలో డోక్రా చెల్లెమనుకున్న అప్పులు అన్ని కూడా 4 దఫాలుగా మాఫీ చేస్తానని చెప్పాం. సుమారుగా ఈ 2 దఫాలు కలిపి 4 దఫాలు కలిపి ఈ గంగవరం మండలం డోక్రా చెల్లెమనుకున్న అప్పులు 4 కోట్ల రూపాయలు. డోక్రా చెల్లెమ గంగవరం మండలం ఒక్క మండలంలోనే 4 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి. ఈ 4 కోట్లు కూడా 4 దఫాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగనన్న మాఫీ చేస్తున్న విషయాన్ని మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నా. అంతేకాకుండా అమ్మఒడి ద్వారా పిల్లలందరూ కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలనే ఉద్దేశంతో ప్రతి తల్లికి కూడాను సుమారుగా 28 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా కులాయిలు వేపిస్తాం. అలాగే మండలంలో మొత్తం సుమారుగా గంగవరం మండలంలో చూస్తే సుమారుగా 37 గ్రామాలకు 4,400 ఇళ్ళకు ప్రతి ఇంటికి కులాయిలు వేయడానికి 5 కోట్ల రూపాయలు నిధులు మంజూరు జరిగిందని కూడా మీ అందరికీ మనం చూస్తుంటా ఉన్నా. ఈ పంచాయతీలో చూస్తే సుమారుగా ఈ పంచాయతీలో 28 లక్షల రూపాయలు మొత్తం ఈ పంచాయతీలో 3 గ్రామాలకి కూడా ప్రతి ఇంటికి కులాయిలు వేయించడానికి నిధులు మంజూరు చేశాం. అలాగే మొల్లేరు కానీ పెడతమావుడు కానీ ప్రతి పంచాయతీకి అలాగే మళ్ళీ ఇంకో రోజు వస్తాం. కొన్ని గ్రామాలు కూడా తమ కార్మిక సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఉద్యోగ మరియు కార్మికుల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు జి సుబ్బారావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గాజువాక మున్సిపల్ కార్యాలయం ఎదురుగా జీవీఎంసీ కాంట్రాక్ట్ కార్మికులు నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నేత రమణ మరియు జీవీఎంసీ కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు. టీచర్స్, ఆర్సిటీ కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించి పిఆర్సీని అమలు చేయడం అనేది సబ్జెక్ట్.
అమలు చేసే దాంట్లో ఈ కార్మికులను విడగొట్టి ఎన్జీఓలను బలహీనపరిచి ఒక అగ్రిమెంట్ ఆయన చేయడం జరిగింది. అగ్రిమెంట్ నుండి పెద్ద లోపం ఏంటంటే పిఆర్సీ రికమెండేషన్స్ ఏమైతే ఉన్నాయో దాన్ని పక్కన పెట్టాడు. రెండోది ఈ పారిశుద్ధ్య కార్మికులని పక్కన పెట్టాడు, ఇంజనీరింగ్ పక్కన పెట్టాడు, టీచర్స్ని కూడా పక్కన పెట్టాడు. ఆ సెక్షన్ అన్నింటిలోనూ అసంతృప్తి ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు పాదయాత్రలో ఎన్నికల తర్వాత ఏమి వాగ్దానం చేశాడు, నవరత్నాలు నువ్వు ఏంటి మాట్లాడావు, ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు అనేది ఇవాళ కార్మిక ఉద్యోగులు కాంట్రాక్ట్ కార్మికులను ఆవేదన. దానికోసం నేను ఏమనుకున్నావు అంటే కార్మికుల్లో ఐక్యత ఉండాలి, విడిపోకూడదు ఉద్యోగుల్లో అని చెప్పి నిన్న మేము 6వ తారీఖు ఈరోజు సమ్మెని విరమించేస్తా ఉన్నాం. మళ్ళీ ఎందుకు ఎలా చేయాలనేది విశ్లేషణ చెబుదామని చెప్పి మేము సమ్మె విరమించేసాం. ఆల్రెడీ ఆదివారం అయినప్పుడు కూడా రాత్రి అందరినీ పిలిచి మీ డ్యూటీకి వెళ్ళిపోమన్నాం. కార్మికులు అందరూ కూడా ఉద్యోగ డ్యూటీకి వెళ్ళిపోయారు. తెల్లారి టౌన్ గాంధీ భవన్లో రమ్మన్నాం అందరినీ. వాళ్ళ విషయం చెప్తాను వస్తే మరి మమ్మల్ని అందరినీ హౌస్ అరెస్ట్లు చేసి అక్కడ కూర్చోడందరినీ కూడా పోలీసు వాళ్ళు అరెస్ట్లు చేసి వాళ్ళందరినీ కూడా స్టేషన్లో పడేసి ఏంటి మాకు ఆశ్చర్యం ఏంటంటే ఎక్కడైనా సమి చేస్తారంటే అరెస్ట్ చేస్తారు, సమి చేయమంటే అరెస్ట్ చేస్తారు. కొంచెం విచిత్రంగా ఉంది. ఆయన మీరు ఆయన మెయింటైన్ చేయడానికి ఆయన సలహా ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు తెలియదు. ఈ లోపల నిన్న స్పందన చూసిన తర్వాత సజ్జలు గారు అంట ఆయన సలహాదారుడు, ఆ సజ్జలు గారు కూడా ఏం చేశాడు ఎవరు వినామీలు పిలుచుకుని వాళ్ళతో చర్చించినట్టు ఒక నిర్ణయం చేసేసినట్టు కొంతమంది నాయకులు మనకు బలపడడం కోసం దుకాణాలు చేస్తున్నారు అనేటువంటి ఒక ఆరోపణ చేయటం చాలా సిగ్గు చేయటం. జగన్మోహన్ రెడ్డి వారు అర్థం చేసుకోవాలి. అధికారం రాకముందు పాదయాత్రలో 16 నెలలు జైల్లో ఉండి ఇన్ని కష్టపడి 150 సీట్లు సంపాదించుకున్న ప్రజలకు గౌరవించారు. ఈరోజు ఏమాత్రం కూడా సంబంధం లేని సజ్జలాటోళ్ళు మంత్రులందరూ కూడా నీకు తప్పుడు సలహాలు ఇచ్చి ఎవరైతే సమాజానికి సేవ చేస్తున్నారో ఉపయోగపడుతున్నారో వాళ్ళని అవమానపరిచే విధంగా మీకు సలహా ఇస్తున్నారు, ఆ సలహాలను వింటున్నారు. దానివల్ల ఇష్టం వస్తుంది. మళ్ళీ రాబోయే కాలంలో నువ్వు ప్రజల దగ్గర రావాలి, ఓట్లు అడగాలి. మరి ఇదే విధానం కొనసాగించే మాత్రం నీకు భవిష్యత్తు లేదు అని నేను చెప్పగలను. వర్కర్స్ యూనియన్ తరఫున సిఐటిగా నేను గాజువాక నియోజకవర్గ గౌరవాధ్యక్షునిగా ఉన్నాను. నా పేరు రమ్మ. ఈ రోజున నీటిపారుదల అందరూ కూడా అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే జీవో నెంబర్ 7 హాస్పిటల్ పెట్టి హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి వెళ్ళి జీతాలు లేకుండా చేసి ఇబ్బంది పెట్టడం చూడడం వల్ల చాలా నా నీటిపారుదల అందరూ నష్టపోయారు. ఇలాగా జరిగితే మాత్రం రాబోయే కాలంలోని మేమందరం కూడా అందరి యూనియన్ కలుపుకొని వెళ్ళి వెళ్ళి మీద ధర్నా చేస్తామని చెప్పేసి జగన్మోహన్ గారు విన్నపించి చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రొంగల గోపి శ్రీనివాస్ కిర్లంపూడి మండలం గోనేడ గ్రామంలో కంబరికుంట స్థలాన్ని పరిశీలించారు. వీరితో జోనల్ ఇన్ఛార్జ్ విశ్వనాథపల్లి శ్రీనివాసరాజు, జిల్లా అధ్యక్షులు కొండేటి గంగాధర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండల సాయికుమార్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు వేకి భద్రం, ఘంటసాల గోవిందరాజులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాధితులు గత 40 ఏళ్లుగా ఈ స్థలంలో వృత్తి చేసుకుంటూ ఉన్న తమని రోడ్డును పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గోపి శ్రీనివాస్ మాట్లాడుతూ 1986 నాటి కమ్మరికొంట సముదాయాన్ని గ్రామ అభివృద్ధి పేరుతో ధ్వంసం చేయటం, అడిగిన వారిని బెదిరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతి వృత్తుల్ని నాశనం చేయడం ఈ రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశత్వాన్ని తెలిపిందని, వైసీపీ నాయకులు బీసీలపై చేస్తున్న దౌర్జన్యాలు సిగ్గుచేటని మండిపడ్డారు. బీజేపీ బడుగు బలహీన వర్గాల పార్టీ అని, న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ముద్రగడ పద్మనాభంపై పెట్టిన కేసులు ఎత్తివేతపై కాపులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా బీసీ రోడ్లో జేఎం ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, వైఎస్ఆర్సీపీ గాజువాక ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి విచ్చేసి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు సంచలనాత్మకంగానే ఉంటాయని, దానిలో భాగంగా ముద్రగడ పద్మనాభంపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవడం ఎంతైనా సంతోషించదగ్గ విషయమని అన్నారు. 71వ వార్డు వైసీపీ నాయకులు బొండా సూరిబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రాచన రామారావు, ఉరుకుటి చందు, డిసిఎంఎస్ చైర్మన్ పల్లా చిన్నతల్లి, పరదేశి, రోజారాణి మరియు మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు. సుదీర్ఘంగా మరి రాజన్ రామారావు గారు చెప్పడం జరిగింది. చంద్రబాబు హాయంలో మరి కాపుల్ని బీసీలో చేర్చడానికి వాళ్ళు ఏదైతే ప్రోగ్రాం పెట్టుకున్నారో తునిలో, దానికి అప్పటి ప్రభుత్వమైనటువంటి టీడీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా
మరి కాపులను కానీ కాపు నాయకులను అందరినీ కూడా ఏ విధంగా హింసించాడో మన అందరికీ తెలుసు. ఏ విధమైనటువంటి సెక్షన్లు పెట్టి అందరినీ ఏ విధంగా ఇబ్బంది పెట్టాడో అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి అప్పుడు పెట్టినటువంటి కేసులు ఇవన్నీ కూడా మరి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ కూడా కేసులన్నీ కూడా మార్చి ఎత్తివేయడం జరిగింది. ఎత్తివేయడం సందర్భంగా ఉన్నటువంటి గాజువాక నియోజకవర్గంలోని కాపు నాయకులు అందరూ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క పాలాభిషేకం చేసి మరి ఆయన చేసినటువంటి అన్యాయంగా పెట్టినటువంటి కేసుల్ని ఎత్తివేసినందుకు ఆయనకి రుణపడి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఆయనకి ఈ కార్యక్రమం పాలాభిషేకంలో పాల్గొన్నటువంటి కాపు సోదరులు అలాగే ఇతర పార్టీ వాళ్ళందరూ కూడా ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ఇచ్చేసినటువంటి వాళ్ళందరూ కూడా పేరు సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాన్ని అభినందిస్తూ చలో తుని కార్యక్రమంలో ఆ రోజుని ముద్రగడ పద్మనాభం గారిని 250 మంది పోలీసు బెటాలియన్ వాళ్ళ ఇంటి చుట్టూరు పెట్టి ఎన్నో ఇబ్బందులు పెట్టి బంధించి బీసీ డీలో చేరుస్తామని చెప్పి మరి వాగ్దానం చేసి సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్కి ఇస్తామని చెప్పి ఎన్నో రకాలైనటువంటి బోటకాలు చేసి మరి ఆ కార్యక్రమాల్లో అమలు చేయకపోవటం వల్ల ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమం చేశారు. ఆ ఉద్యమంలో భాగంగా ఈ యొక్క కాపుల్ని అణిచివేయాలనేటటువంటి ఉద్దేశంతో ఒక దుష్ట శక్తులతో రైలు దహనం చేపించి ఎవరైతే యాక్టివ్గా ఉన్నటువంటి కాపులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టించి చాలా దౌర్జన్యం చేయడం జరిగింది. మరి అనేకమైనటువంటి హింసాత్మకమైనటువంటి కార్యక్రమాలు చేయటం, వాళ్ళ భార్యని కొట్టడం, కోడలను కూడా కాళ్ళతో తరించడం, పోలీసులు లాఠీలతో కొట్టించడం ఇవన్నీ కూడా చేశారు. రిపోర్ట్ చేసేటటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాపులందరూ కూడా మరి తెలుగుదేశం పార్టీని కానీ జనసేన పార్టీని కానీ పూర్తి స్థాయిలో వ్యతిరేకించడం జరిగిందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఎవరైతే కాపుల్ని విస్మరిస్తున్నారో, ఎవరైతే కాపుల్ని చిన్నచూపు చూస్తున్నారో వాళ్ళకి కాపులు ఎవరు కూడా బయటకు ఏమీ చెప్పరు. సమయం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు చెప్తారు. మరి అదే రకంగా ఈ రోజుని మరి ఇంత చక్కనైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయటం, మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన యొక్క చాకచక్యంతో మడం తెప్పిన మనిషిగా ఆయన కాపులకి న్యాయం చేస్తారనేటటువంటి ఆలోచనతో ఆ రోజుని ఈస్ట్ గోదావరిలో కూడా అంత వేవున్నటువంటి ఈస్ట్ గోదావరిలో కూడా జనసేన పార్టీకి ఒక టికెట్ కూడా రాకుండా జనసేనకు ఓటు వేయకుండా మరి వైఎస్ఆర్ పార్టీకి ఓటేసి అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించడం జరిగింది. ఉద్యోగుల సమస్యలపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని తెదేపా ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు కోరారు. ఉద్యోగుల సమస్యలపై సజ్జల రామకృష్ణారెడ్డికి ఏం సంబంధం అని నిలదీశారు. ప్రభుత్వం బడ్జెట్ అంతా ఉద్యోగుల జీతాలకే ఇస్తున్నట్లు చిత్రీకరిస్తున్నా ప్రజలు దాన్ని నమ్మటం లేదని అన్నారు. నిన్న జరిగిన ఉద్యమంలో పోలీసులను తప్పుపట్టడం సరికాదని, పోలీసులు మాత్రం ఉద్యోగులు కాదా, వారికి జీతాలు తగ్గిస్తే ప్రభుత్వానికి ఎందుకు సహకరిస్తారని ప్రశ్నించారు. మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు తప్ప ఈ రాష్ట్రంలో సమ్మె మొదటిసారి జరగట్లేదు. 71 నుంచి సమ్మెలు జరిగినాయి. ఎందుకు చేస్తారు ఉద్యోగస్తుల సమ్మె? అనివార్య పరిస్థితుల్లో చేస్తారు. మీరేం చేశారు? మోసం చేశారు, దగా చేశారు. చెప్పిన మాట నిలబెట్టుకోవడం చేతగాక ఉద్యోగస్తుల్ని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి ఉద్యమాన్ని నీరు గార్చారు. కాబట్టే మీ తప్పును కప్పిపించుకోవడానికి మీరు రాజకీయమైన స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఉద్యోగ సంఘాల మీద మాట్లాడండి. ఎందుకు ఉద్యోగ సంఘాల మీద మాట్లాడరు? ఈ సమ్మె వెనకాల చంద్రబాబు నాయుడు ఉన్నాడా? లెఫ్ట్ పార్టీస్ వెనకాల పచ్చ జెండా ఉందా? ఇంతకంటే దిగజారుడుతనం ఏమైనా ఉందా? ఇవాళ మీరు ఏదైతే ఆ నలుగురితో అగ్రిమెంట్ చేసుకున్నారో ఆ నలుగురు జేఏసీలో నుంచి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలను బయటకు వచ్చినాయి. మీరు మీకు తెలియకపోతే మీ సలహాదారుని అడగండి. ఇవాళ ఎవరు ఆ జేఏసీలో ఉంటారు? స్ట్రగుల్ కమిటీ నుంచి ఆ నలుగురు సంబంధించిన జేఏసీ నుంచి ఉద్యోగ సంఘాల నుంచి బయటకు వచ్చి వేరే జేఏసీ ఫామ్ చేసి ప్రభుత్వం మీద దానికి సిద్ధమవుతున్నారు. ఎందుకని? మీరు చేసిన దుర్మార్గం, మీరు చేసిన అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఆ నలుగురితో
దానికి శాంటిటీ లేదు, లిగాలిటీ లేదు. 27% అయ్యారు ఇచ్చి 23% కంటే మేము ఎక్కువ ఇవ్వం, అది ముగిసిన అధ్యాయం అని చెప్పి మీ సలహాదారుడు ఒక రకమైన బెదిరింపు. మీరందరూ ఇలా చేస్తే మేము ఊరుకోం. ఇవాళ ఉపాధ్యాయుల అడ్రస్లు తీసుకుంటున్నారు, ఎవరెవరో విజయవాడ వెళ్ళారు, ధర్నాలో పాల్గొన్నారని. ఏం సాధిస్తారు మీరు? ఏమి సాధించలేరు. ఏమని అడిగితే రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగాలేదు, కోవిడ్తో బాగాలేదని. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదన్న విషయం ఈ శతాబ్దంలో అత్యంత విలువైన అబద్ధం. ఏంటంటే భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఆర్థికంగా బాగున్న రాష్ట్రం ఏదన్నా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఇదేదో నేను గాలికి చెప్పట్లేదు. ఇదిగోండి, December 21 CNDAG ఇచ్చిన మంత్లీ రిపోర్ట్ ఏమొచ్చింది? December 21 ఈ రాష్ట్ర రెవెన్యూ ఇన్కమ్ 97,887 కోట్లని. అంటే మార్చిలోపు ఇంకా 3 నెలల్లో నెలకి 10,000 కోట్లు వేసుకున్న దాదాపు 132,000 కోట్లు ఈ రాష్ట్రానికి రెవెన్యూ ఆదాయం వస్తుందని చెప్పి CNDAG చెప్పింది. తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ముఖద్వారమైన గోకవరం మండలంలో మోడ్రన్ ఇంద్రమ్మ కాలనీలో గత 15 సంవత్సరాల క్రితం ప్రభుత్వం పేదలను ఉద్దేశించి 30/1 సర్వే నెంబర్లో గల భూమిని ప్రతి వారికి 1/1/2 సెంట్ల భూమిని 420 మందికి ఇవ్వడం జరిగింది. కానీ కొంతమంది రోడ్డు పక్క ఉన్న స్థలాలను ఆక్రమిస్తూ గృహ నిర్మాణాలు నిర్మిస్తున్నారు. విషయం తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శి టంకాల శ్రీనివాస్ శుక్రవారం వారి వద్దకు వెళ్లి ఆక్రమించిన భూమిని ప్రభుత్వానికి ఇవ్వాలని హెచ్చరించారు. ఇవే కాక మండలంలో పలు చోట్ల ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని శ్రీనివాస్ అన్నారు. దీనిపై రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగారు. ఎవరైనా ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే వారిపై చట్టబద్ధమైన కేసులు నమోదు అవుతాయని తెలిపారు. గోకవరం నుండి ఇందుకూరుపేట రోడ్లో రోడ్ని ఆనుకొని ఆ టర్నింగ్ వచ్చిన చోట ఒక వ్యక్తి పూర్తిగా సెంటున్నర భూమిని తీసుకొని 5 సెంట్ల వరకు ఆక్రమణ చేసి గురైంది. అది మొత్తం దాన్ని స్థానిక తహసీల్దార్ గారి సమక్షంలో అది కనుక్కొని అది మొత్తం క్లీన్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇటీవల దీనివల్ల అక్కడ ఒక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మలుపు బాగా నేరో కర్వ్ అవడం వల్ల అక్కడ ఈ మధ్యన ప్రమాదాలు కూడా జరిగినాయి. ఇక్కడ ఒక ఆటో ఒకటి, అలాగే ఒక మారుతి కారు ఒకటి, వెహికల్ ఒకటి, మోటార్ సైకిల్ ఒకటి తెరపడిపోయినాయి. కాబట్టి ఆ ఏరియాలో పూర్తిగా ప్రమాదం జరిగే అవసరం దీన్ని గుర్తించి గ్రామ తహసీల్దారు, గ్రామ పంచాయతీ తరఫున మరియు తహసీల్దార్ గారి సమక్షంలో మేము దీని మీద ఒక చర్యలు తీసుకోవడానికి ఆలోచించాం. అక్కడ ఏరియాలో ఎవరైనా సరే అనాథరాజులుగా మటుకు ఎవరైనా సరే ఆక్రమణలు గురి చేసినట్లయితే వాళ్ళందరినీ కూడా పూర్తిగా తొలగించి ఫెన్సింగ్ వేశారు. కొంతమంది వాటిని కూడా తీసేయడం జరుగుతుంది, తొలగించడం జరుగుతుంది. గ్రామంలో ఇవే కాకుండా గ్రామంలో ఎక్కడైనా సరే అనాధిరజులుగా ప్రభుత్వ స్థలాలు ఆక్రమించినట్లయితే అవి పూర్తిగా తొలగించడం జరుగుతుంది. మీరు ఎవరో నష్టపోకుండా ముందుగానే గ్రామస్తులందరికీ తెలియపరిచేది ఏంటంటే ఎవరో కూడా ఏ విధమైన ఆక్రమణలు గురి చేయొద్దని ఈ విషయంలో ఏ విధంగా రాజీ పడడం కుదరదని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ట్రాఫిక్ సమస్యని కూడా పరిష్కరించమని ఆదేశించాలి చేసి ఉన్నారు. వాటిని కూడా గ్రామంలో షాపులు వాళ్ళు కూడా బాగా ఫ్రంట్కి వచ్చేసారు. వీళ్ళు ఉన్న ప్లేస్ కంటే దగ్గర 10 అడుగుల వరకు ఎదురుకు వచ్చేసారు. వీళ్ళందరూ కూడా వెనక్కి జరిపి మొత్తం రోడ్ని వైడింగ్ చేయడానికి పోలీసు వారి సహకారం, రెవెన్యూ వారి సహకారంతో గ్రామ పంచాయతీ కూడా చర్యలు చేపట్టడానికి ఉపక్రమిస్తుంది. అలాగే పంచాయతీలో చాలామంది ఇల్లు తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో అధిక సంఖ్యలో పాల్గొన్న రెవెన్యూ గ్రామ సహాయకులు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని నిరసనకు దిగారు. కనీస వేతనాన్ని 21,000కు పెంచాలని డిమాండ్ చేశారు. అర్హత ఉన్న విఆర్ఏలకు పదోన్నతి కల్పించాలని, న్యాయమైన తమ డిమాండ్లు తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో తమ నిరసనలు ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో రెవెన్యూ గ్రామ సహాయకులు కొట్నాల వెంకటేశులు, పేరారపు రామకృష్ణ, శాంతికుమారి, కళ్యాణి, కళావతి, ప్రశాంత్, గోకవనం మండలానికి చెందిన వివిధ గ్రామాల గ్రామ రెవెన్యూ సహాయకులు పాల్గొన్నారు.
విశాఖ జిల్లాలో ఉన్న గాయని గాయకులు అందరికీ తన వంతు సాయం అందించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని విశాఖ జిల్లా సింగర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జామి శివ అప్పలరాజు సింగర్ రాజు పేర్కొన్నారు. వైశాఖి జలజ్ఞాన వనంలో విశాఖ జిల్లా సింగర్స్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సింగర్ రాజు మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 289 మంది సింగర్స్ కి ఒక్కొక్క సింగర్ కుటుంబానికి 12 లక్షల రూపాయల జీవిత బీమా తన సొంత నిధులతో ఇన్సూరెన్స్ ప్రీమియంలు చెల్లించినట్లు తెలిపారు. ప్రతి ఏడాది సింగర్స్ ఎవ్వరూ కూడా ఇన్సూరెన్స్ ప్రీమియంలు చెల్లించాల్సిన అవసరం లేదని అసోసియేషన్ అందరి ప్రీమియంలు చెల్లిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పక్కీ చందు, అసోసియేషన్ కార్యదర్శులు ఎస్ మురళి, ఉమాప్రసాద్, తులసి భాస్కర్, పద్మాంజలి తదితరులు పాల్గొన్నారు. సింగర్ గా పనిచేస్తున్న కాలంలో నా తోటి గాయకులు కళాకారులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రోగ్రామ్స్ కి వెళ్ళడం రావడం ఈ ప్రక్రియలో వివిధ రకాలైనటువంటి తెల్లవారి వరకు ఆర్కెస్ట్రా చేసుకొని తిరిగి వెళుతుంటే యాక్సిడెంట్లు అవి చనిపోవడాలు అవి జరుగుతుండేవి. ఆ క్రమంలో ఆ వ్యక్తి ఎవరైతే చనిపోతారో ఆ కుటుంబం ఇక రోడ్డును పడిపోయే పరిస్థితి ఉంది. అయితే అప్పటికి ఆ ఆర్కెస్ట్రా టీము లేదా మా సింగర్స్ అయితేనేమి కళాకారులు అయితేనేమి ఏదో కొంత డొనేట్ చేసి ఇవ్వడం జరిగేది. కానీ దానికి ఏ విధంగా చేయాలి అనే ఆలోచన నేను చేస్తే ఇలా కాదు, అందరమే కూడా పేదవారమైనటువంటి కళాకారులం కాబట్టి నేను సంపాదించే 10 రూపాయల్లో 1 రూపాయి అంటే 100కి 10 రూపాయలని నా కళాకారులు నేను కూడా కళాకారుని కాబట్టి కళాకారులకి అది చెందేలాగా సేవ చేయాలన్న దృక్పథంతో తొలుతగా జిల్లాలో ఉన్నటువంటి సింగర్స్ అందరికీ ఇప్పటికీ 290 మందికి 5 లక్షల ప్రమాద బీమా, 100,000 రూపాయల జీవిత బీమా చేయించడం అనేది జరిగింది. ఆ బాండ్లను ఈరోజు ఇష్యూ చేయడం మా నాతోటి గాయకులందరికీ కూడా ఇవ్వడం తదనంతరం మిగతా కళాకారుల కోసం కూడా ఆలోచించాలి అనే భావనతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా మేలియాపుట్టి మండల కేంద్రంలో యంగ్ మ్యాన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జిల్లాలో 2వ అతిపెద్ద గిరిజన మండలమైన మేలియాపుట్టిలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని విద్యార్థులతో కలిసి 3 రోడ్ల కూడలి నుండి తహసీల్దార్ కార్యాలయానికి మరియు మండల ప్రజాపరిషత్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో శంకర్, ఢిల్లీ శ్రీను, నాగేష్, హరి, కిరణ్, పాఠశాల కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సో ఐటీడీ ఏర్పాటు చేయడం వల్ల మరుగుపదన ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ లేదా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ లేదా ట్రైబల్స్ కి సబ్సిడీ స్కీమ్స్ కానీ నెక్స్ట్ భూ బదలైపు కానీ ఈ అడ్రస్ ఎస్సీ ఎస్టీ అడ్రసిటీ ఉల్లంఘన జరగకుండా ఉండడం కానీ ఏం కానీ డైరెక్ట్ గా జరిగితే ఈ యొక్క పేద ప్రజలకు ఆ యొక్క సహకారాలు అందుతాయి. సో ఈ యొక్క వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జగనన్న చేదోడు పథకం కింద 285.35 కోట్ల నగదు విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఉద్యోగుల నిరసన పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడిన టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు. మేరియాపుట్టి మండలంలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని కోరుతూ విద్యార్థులతో కలిసి 3 రోడ్ల కూడల నుండి భారీ ర్యాలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.